श्रीमते रामानुजाय नमः। कृष्णं वंदे जगद्गुरुं। श्रीमद्भगवद्गीता मध्यम षट्कंलो परमात्म यथार्थ तत्वान्नि मनं तेलुसुकुंटू उन्नां। आयन మనకి తెలియచేస్తూ ఉన్నారు, చెప్పుకుంటూ ఉన్నాం కదా. జ్ఞాన విజ్ఞాన యోగం ఇక దీన్ని తెలుసుకున్నట్లయితే ఇక తెలుసుకోవలసినటువంటిది మిగిలి ఉండదయ్యా యథార్థంగా తెలుసుకుంటే. మరి తర్వాత కూడా చెప్తారు కదండి అని అంటే దీని యొక్క వివరణగానే ఉంటుంది. ఎప్పుడు ముందు చెప్పిన దాని వివరణే ఉంటుంది, అంతా ముందు చెప్పిన దాని వివరణే ఉంటుంది కనుక అదేమీ దోషం కాదు. నాకంటే వేరైనటువంటిది గొప్పది మరొకటి లేదు అని చెప్పాడు. నేనే ఆధారం ఈ మొత్తానికి అని చెప్పాడు. అలా చెప్పే ఉపమానాలలో కొంత లోపల ఉన్నది దారం అని చెప్తే మరి మిగిలింది పైదంతా ఏమిటండి ఆయన లేడా అని అంటే అంతా ఉంటాడు అజ్ఞానంతో, కానీ ఆధారంగా ఉంటాడు ప్రధానము. దీనిని మనము వ్యవహార రూపంలో మనం అందరమే వాడుకలో ఉన్నాం కనుక తెలుసుకుంటూనే ఉండాలి. దీన్ని సామానాధికరణ్యము అంటారు. అంటే విశేషణము విశేష్యము ఈ రెండు కూడా ఒకదాని ఎందే పర్యవసించినట్లయితే దాన్ని సామానాధికరణ్యం అంటారు. ఎక్కువ ఇదివరకు ఒకసారి చెప్పాను, ఎక్కువగా శాస్త్రములను మనము చెప్పుకోవాల్సిన అవసరం లేదు, తేలికగా తెలిసేటట్లుగా చెప్పుకుందాం. నల్ల కలువ అనుకున్నాం, ఆ నలుపు అనేది విశేషణము, కలువ అనేది విశేష్యము. అంటే ఈ కలువకి ఉంటుంది నలుపు, నలుపు కూడా కలువకే చెందినది అయి ఉంటుంది. ఇక్కడ మరొక చోట నేరేడు పండు, నల్ల నేరేడు పండు, నల్ల అనకపోయినా దాంట్లో ఎలాగో నలుపే ఉంటుంది. అలా వేరువేరుగా ఎర్ర మందార పుష్పము అక్కడ ఎరుపు దాంట్లో కలిసి ఉంటుంది, వేరుగానూ ఉంటుంది మరి వేరువేరుగా. ఆ వేరువేరుగా ఉండేటటువంటివన్నీ విశేషణములు అంటారు. ఇప్పుడు ఎర్ర శాలువ అన్నాం అనుకోండి, శాలువలు ఎరుపు ఉంటుంది, కానీ ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన ఆ మందారము ఈ శాలువ కలిసి ఒకటైపోవు, దానికదే దీనికిదే. అంటే విశేష్యములు వేటికవే, ఈ జీవులందరూ కూడా ప్రకృతి దానికి విశేషణంగా ఉంటుంది, అతనికి శరీరములు విశేషణంగా ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉన్నామనుకోండి, ఉదాహరణ అన్నీ చెప్పుకుంటున్నాం, నేను ఉషాధిపతి అన్నాను. ఇప్పుడు ఇక్కడ ఎవరు ప్రధానము? నేను అనేటటువంటిది ప్రధానము, అది విశేష్యము. ఉషాధిపతి అనేది విశేషణము, శరీరానికిది పేరు, శరీరంతో కూడిన దానికి పేరే. అలా అహం బ్రహ్మాస్మి అన్న అదే, అదేం పెద్ద ఏదో కొంపలు మునిగిపోయినాయి అనుకుంటూ ఉంటారు. నేను బ్రహ్మని అన్నాడు అంటే నేననే జీవుడు, ఆ బ్రహ్మ ఆత్మగా కలవాడవుతున్నాడు. ఇక్కడ వీడు ఏమవుతాడు అని అంటే వీడు విశేషమైపోతాడు, ఆ విశేషణమైపోతాడు, పరబ్రహ్మ విశేష్యము అవుతాడు. అవి పెద్ద పెద్ద వ్యాకరణ శాస్త్రాలు అంత అవసరం లేదు మనకి. అతి సామాన్యంగా ఇలా చెప్పుకున్నప్పుడు నేను లోపల ఉన్నాను అని అంటే ఇప్పుడు సామానాధికరణ్యం చేత పరమాత్మ ప్రధానము, పైన ఉన్నవన్నీ ఆయనకి విశేషణములు. ఇప్పుడు నేను చెప్పేది నేనులో కూడా లోపల ఆయన ఉంటాడు. అహమాత్మా గుడాకేశ అని పైన చెబుతాడు వెళ్ళిన తర్వాత. అమైవాంశో జీవలోకే జీవభూత అంటూ కూడా ఇంకా పైన చెబుతాడు ఆయన. అంటే ఈ జీవుడు ఆయనకు విశేషణము అవుతాడు, పరమాత్మే విశేష్యముగా ఉంటాడు. అందుకే శబ్దాలన్నీ కూడా పరమాత్మనే తెలియచేస్తూ ఉంటవి అని చెప్పి సర్వే శబ్దాః చిదచిద్ విశిష్ట పరమాత్మనో వాచకాః అన్నారు భగవద్ రామానుజుల వారు వేదార్థ సంగ్రహంలో. ఈ శబ్దాలన్నీ కూడా నువ్వు ఉచ్చరించే శబ్దము అన్నీ కూడా చిదచిద్ విశిష్టుడైన పరమాత్మకు వాచకములు, అంటే దీంతో కలిసి ఉంటాడు ఆయన. ఇక్కడ ఒక ఉషాధిపతి అన్నాం, ఇక్కడ అచిత్తు ఈ శరీరము, చిత్తు లోపల ఉన్న జీవుడు నేను, ఈ రెండింటితో కలిసి ఉన్నటువంటి వాడు పరమాత్మ. ఇప్పుడు ఉషాధిపతి అన్నా కూడా పరమాత్మకే వాచకం. అలాగే నువ్వు ఏది చెప్పినా, నువ్వు శివయ్య అన్నా, రుద్రయ్య అన్నా, బ్రహ్మయ్య అన్నా, పోలేరమ్మన్నా, పోతురాజన్నా, ఆ పేరులతో ఉన్నటువంటి దేహము అచిత్తు, లోపల ఉన్నటువంటి జీవుడు చిత్తు.
ఈ ఇద్దరితో కూడి లోపల పరమాత్మ ఉంటాడు. విశిష్టుడైన ఇదే చదచిద్విశిష్టత్వమే విశిష్టమైన అద్వైతము అని అంటే అద్వైతులేదో ఇక్కడ మా మతము భంగపడిపోయిందని అనుకోనవసరం లేదు. వారు ఏది చెప్పినా కూడా ఏది చెప్పాలన్నా ఈ మూడు ఉండాల్సిందే. అలాగే ఇది అప్రదక్షిద్ధం అంటారు. ఇవి విడివిడిగా అసలు లభ్యం కావు, దొరకవు. అసలు విడిగా దొరకటం అనేది కుదరదు. ఇది ఎప్పుడూ ఉండదు. ప్రళయకాలంలోనూ కలిసే ఉంటాయి, కంటికి కనపడవు. సృష్టికాలంలోనూ కలిసే ఉంటాయి, కనపడుతూ ఉంటాయి. కంటికి కనపడటమే సృష్టి. కంటికో ఇంద్రియానికో, ఏ ఇంద్రియానికి కనపడి అది సృష్టి. ఏది కనిపించకుండా ఉన్నదో అది లయము. అంతే, అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. అప్పుడు ఇప్పుడు కూడా చిదచిత్తులతో కూడే పరమాత్మ ఉంటాడు. అద్వైతమని చెప్పినా కూడా పరమాత్మే ఉంటాడు ఆ లోపల. పైన ఈ పైన దేవుడు ఉంటాడు, ఆయనకి పైన ఆ జీవునికి పైన ప్రకృతి ఉంటుంది. అది రెండు కాదు, ఒక్కటే అండి అన్నారు. ఒక్కటైనా సరే, ఇప్పుడు ఒక దాంట్లో లేరా ఏంటి? ముగ్గురును, ముగ్గురు కలిసి ఒకటిగానే ఉంటున్నారు. నువ్వు వేరువేరుగా చూస్తే వేరువేరు అంటావు, అంతే కదా. నువ్వు ఏ వస్తువైనా, ఇప్పుడు ఒక కూర వండావు అనుకోండి, ఏదో ఒక కూర వండావు, ఒక గుమ్మడికాయ కూర, దాంట్లో తీపి ఉంది, అలాగే ఉప్పు ఉంది, కారము ఉంది. ఈ మూడింటిని కలిపి నువ్వు కూరే అంటున్నావుగా. తీపి కూర, లేకపోతే ఉప్పు కూర, పులుపు కూర, నువ్వన్నీ అనగపోయినా అన్నీ ఉన్నాయి కదా. అలాగే ఒక్కటే కూర, ఒక్కటే మూడు ఉన్నాయి. అలాగే నువ్వు ఏ పేరు పెట్టి పిలిచినా, ఏకమన్నా సరే, అద్వితీయమన్నా సరే, నువ్వు ఏది చెప్పుకున్నా సరే, ఎప్పుడు ఈ మూడు ఉండే తీరతాయండి. దీని మీద పెద్దగా ఇక ఏదో శాస్త్రములు బరాట్లు వేసి అదేదో అవచ్ఛిన్నమని అవచ్ఛేదమని ఇది ఎలా చెందుతుందా అది ఎలా చెల్లుతుందా అని చెప్పి ఊరికే ఎగబడి పోరాడాల్సినటువంటి అవసరం అంటూ ఏమీ లేదు. కనుక ఇప్పుడు దానినే ఆయన చెబుతూ ఉన్నాడు. నేనేనయ్యా ఈ మొత్తం అంతా కూడా నేను ప్రధానమని చెబుతూ ఉన్నాడు. ఇక్కడ ఆ పరమాత్మ ప్రధానంగా చెప్పేయో మనము తెలుసుకుందాం. విశేషంగా సమానాధికరణ్యంతో చెబుతూ ఉన్నారని రామానుజుల వారు కూడా చెబుతూ ఉన్నారు. ఇది తత్ సమానాధికరణ్యన ఆహా, సమానాధికరణ్యం ఇది, దీన్ని చెబుతూ ఉన్నారు. ఏమేమిటనంటే, రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయో ప్రణవ సర్వేదేషు శబ్దఖే పౌరుషం నృషు పుణ్యో గంధ పృథివ్యాంచ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహం బలం బలవతాంచాహం కామరాగ వివర్జితం ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. నీకు కొన్ని కొన్ని చెబుతూ ఉన్నా, అవి తెలుసుకో. ఎలాగోనంటే నీరు ఉన్నది, ఆ నీటిలో రుచి నేను, రసమును, నీటిలో ఉన్నటువంటి రసము నేను అంటే దానికి ప్రధానము రసము. ఇప్పుడు రంగు రుచి వాసన లేనటువంటిది నీరు అంటారు, నిజమే. దానికైతే రంగు రుచి వాసన ఏమి లేవు. దాని యందు పరమాత్మ ఉంటే అప్పుడు వస్తుంది దానికి రంగు రుచి వాసన. అలాగే శశి సూర్యయోహో, చంద్రుని యందు కాంతి, సూర్యుని యందు ఉన్నటువంటి కాంతి నేనేనయ్యా. ఆ కాంతి ప్రధానం వారికి, లేకపోతే ఆ గోళాలు ఎందుకు మనకి? అది పరమాత్మ యొక్క అంశది. అలాగే వేదములన్నింటిలోనూ ప్రణవాన్ని నేనే, ప్రణవము ఒక్కటే వేదములకు ప్రధానము, సారమది. అన్ని వేదాలకి కూడా సారమది. అలాగే శబ్ద ఖే, ఆకాశమునందున్నటువంటి గుణమది, అది శబ్దము. ఆకాశమునందున్న శబ్దాన్ని నేనే. నరులయందు ఉన్నటువంటి పౌరుషము అంటే పురుషతత్వము, ఈ జీవతత్వాన్ని నేనైనయో. పౌరుషం అంటే పరాక్రమం ఒక్కటే అర్థం కాదు. ఈ నరులు అనంటే స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, కానివారు కావచ్చు, అందరూ కూడా నరులే. అంటే రహ అంటే నశించేది అని, నరహ అంటే నశించనిది అని. ఈ జీవుడు ఒకే రకంగా ఉంటాడు ఎక్కడ ఉన్నా సరే. దానిలో ఉన్నటువంటి యొక్క ఆ జీవతత్వం ఉన్నదే అది నేనే. ఇక పృథివ్యాం భూమి యందు పుణ్యో గంధ, పరిమళం వస్తూ ఉన్నది అది నేనే. అలాగే విభావసౌ, అగ్ని యందు తేజస్సు ఉన్నది అది నేనే.
సర్వభూతములయందు పుట్టిన ప్రాణులయందు జీవనమున్నది. బ్రతుకుట అనేటటువంటి ఒక జీవన గతి అది నేనే. తపస్సులు చేసేవాళ్ళు తపస్సు నేను. ఈ సర్వ ప్రాణులకి కూడా అన్నింటికీ కూడా బీజము నేనే. అంటే ఆది కారణం, మొదటి కారణం నేనేనయ్యా. నా నుండి అన్నీ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనము ఉదాహరణగా చూసినట్లయితే చెప్పుకుంటూ వెళ్తే, ఇప్పుడు నేను పుట్టాను అని అంటే మా అమ్మ మా నాన్న ఇద్దరు ఉండాలి కదా. మరి ఆ ఇద్దరు పుట్టాలంటే వాళ్ళిద్దరికీ తల్లిదండ్రులు నలుగురు. ఇలా పైకి వెళ్ళండి, అసలు పైకి వెళ్తే కోట్లు అయిపోతాయి. మరి ఎక్కడండి ఇది ఎలా సాధ్యమండి అని అంటే, అవసరం లేదయ్యా, నా నుంచిరా. నువ్వు కింద నుంచి పైకి వెళ్ళావు, ఇప్పుడు నా నుంచిరా. నేను ఒక్కడనే మొదలు నా నుంచి వచ్చేసినాయి అనుకో, ఇవన్నీ 2, 4, 6, 2, 4, 8, 12, 24 నువ్వు అటు నుంచిరా. అటు నుంచి వస్తే ఇన్ని కోట్లు వస్తాయి నీకు. ఇటు నుంచి నువ్వు వెళ్ళావనుకో, నీ నుంచి వెళ్ళావనుకో, నీకు ఏమీ తెలియదు. అందుకే పరమాత్మ నుంచే రావాలి ఎప్పుడూ కూడా. తన తెలివితేటలతో తనకు తెలిసినంతే ప్రపంచం అనుకుంటే ఎప్పుడూ అందదు. పరమాత్మ చెప్పినటువంటి జ్ఞానము పరమాత్మ దగ్గర నుంచి రా, అన్నీ అందుతాయి సుమా. ఇదొక ఆలోచన చెయ్యి. నేనే సుమా, ఆది కారణము నేనే, సనాతనమైనటువంటిది నేనే తెలుసుకున్నాయినా. బుద్ధి బుద్ధిమతామస్మి, బుద్ధిమంతులను చెప్పబడేవారిలో ఉన్నటువంటి బుద్ధి నాదే, నేనే. తేజస్వంతులలో ఉన్న తేజస్సుని నేనే. బలవంతులలో ఉన్నటువంటిది ఆ బలమేది, కామ రాగ వివర్జితం బలము, కామము రాగము లేనిది. చాలామంది బలవంతులు అని అనగానే చాలామంది ఉంటారు, మరి ఆ బలం అది కూడా అది నాది కాదు, అది వాళ్ళు తెచ్చుకున్న కర్మ. కనుక కామమును రాగమును విడిచిపెట్టినటువంటి బలం ఉండాలి అంటున్నాడు ఆయన. నేను అంటే ఆయన చెప్పిందంతా కూడా ఇది గొప్పది, దీనిని ఉంచుకోవాలి మనం. అలాగే ధర్మ అవిరుద్ధో భూతేషు కామోస్మి. ఓ భరతర్షభ, భరత శ్రేష్ఠుడా, భరత వంశంలో జ్ఞానము ప్రధానమే. భ అంటే జ్ఞానము ప్రకాశము, రథ అంటే దాని ఎందు ఇష్టము కలిగిన వారు అని. ఈ జ్ఞానవంతుల అందరికీ సంబోధనే ఇది, మొత్తం అందరినీ కూడా చెప్పినట్టే. ఇప్పుడు కామము కామం అనేటటువంటిది ఏదో చెడ్డదనేటటువంటి ఒక భావన కలిగి ఉంటారేమో, కాదయ్యా. ధర్మమునకు వ్యతిరేకము కానటువంటి కామము కూడా నేనే. అంటే దాన్ని అందరూ కూడా ఆచరించాలి సుమా. ఇక్కడ సృష్టికి కూడా చెప్పవచ్చు. అలాగే కోరికలు అనేటటువంటివి ధర్మ సంబంధముగా, ధర్మానికి విరుద్ధంగాని కోరికలు ఏవైనా సరే కోరుకోవచ్చు పరమాత్మని అని తెలియచేస్తూ ఉన్నాడు పరమాత్మ. అంటే ఇలా నీకు కొంత చెప్పాను, ఇలాంటివిక కొన్ని వస్తువుల పేర్లు చెప్పాను. ఈ భావములు సుమా, ఇవన్నీ కూడా ఇవన్నీ నా వల్లనే వస్తూ ఉంటాయి. ఏ చైవ సాత్వికాభావాహ రాజసాహ తామసాశ్చయే మత్త ఏవేతి తాన్ విద్ధి నా త్వహం తేషు తేమయి. సాత్విక భావాలు, రాజసభావాలు, అలాగే తామసభావాలు, వీటి గుణాలు గుణత్రయ విభాగ యోగంలో వివరంగా చెబుతాడు ఆయన. అక్కడ తెలుసుకుందాం. ప్రధానంగా తమస్సు అని అంటే ప్రమాదము, ఆలస్యము, నిద్ర ఇవి కలిగించేది అది. ఆ గుణం వలన ఈ చేష్టలు మనకు బయట కనపడుతూ ఉంటాయి. రాజసము అని అంటే ఎప్పుడు పనులు చేయటము, నిరంతరము కూడా సంపాదించాలని ఇలాంటి భావములు ఆ రజోగుణం ఉన్న వారి దగ్గర వ్యక్తమయ్యే చేష్టలు, క్రియలు ఇవి. ఇక సత్వగుణాలు ప్రశాంతంగా తానుండటము, ఇతరులను ఉంచటము, ఈ స్థితి సత్వగుణానిది, ఇవన్నీ కూడా నా వలనే కలుగుతూ ఉన్నాయి సుమా అందరికీ కూడా. అయితే మరి నీ వలన కలిగేటప్పుడు దానికి కారణం నువ్వు అని అంటే, కానీ కారణం నేను కాదు, వారి వారి కర్మానుసారంగా వారికి కలిగేటట్లు చేస్తా నేనే. ప్రళయకాలంలో లయమైపోయిన తర్వాత ఎక్కడెక్కడ పోయినాయి అన్నీ ఇంద్రియాలు కానీ ఇవి కానీ అసలు ఎలా ఉంటాయో తెలియదు. సృష్టికాలం వచ్చేటప్పటికి ఆవిడ కర్మ మరి వాడికే రావాలి కదా. ఏదో లయకాలంలో వెళ్ళిపోయింది కా, మొత్తం తుడిసిపెట్టుకుపోయింది అని అంటే చివరి మిగిలేటటువంటి వాళ్ళు ఎవరు మిగులుతారండి, మహాపాతకులే కదా. మరి దాదాపుగా మిగిలేది పుణ్యాత్ములందరూ ముందు దాటిపోయారుగా, మరి వాళ్ళందరి పాపాలు ఏం కావాలి, ఎలా పోతాయి. సృష్టి ఆరంభంలో మళ్ళీ ఎవరి వారికి తగులుకునేటట్టు చేస్తాడు ఆయన. అక్కడ నా వలనని చెప్పటం, ఆ తర్వాత అడుగడుగునా వెంట ఉండి ఆయన ఏదో ఇలా తీసి అలా ఈటాలు ఏమి ఉండవు.
అక్కడ ఆరంభంలో నేనే ఎవడై వాడికి వచ్చేటట్టు సంకల్పించేస్తానో ఎవడై వాడికి వచ్చేస్తాయి. ఒక బ్రహ్మకల్పము నడిచిపోతూ ఉంటుంది, ఒకేసారి చైతన్యం జరుగుతుంది. అప్పుడు మళ్ళీ ప్రళయంలో వీళ్ళు మళ్ళీ పోతారు, దాంట్లోకి ఎక్కడికి పోతాయో తెలియదు, మళ్ళీ వచ్చేస్తూ ఉంటాయి. అయితే మరి నీ లోపలికి వచ్చినాయి కదా లైకాలంలో, మరి నీకు అంటవా ఇవన్నీ నిన్ను పట్టి పీడించవా అంటే, లేదు లేదు సుమా, అవి నా యందు ఉన్నప్పటికీ కూడా నా అధీనములో ఉంటాయి, కనుక నేను వాటికి వశుడను కాను. చాలామంది అనుకుంటూ ఉంటారు అవతారాలకు వచ్చినప్పుడు ఆయన కూడా కర్మ అనుభవించాల్సిందే, వాలిని చంపాడు రామావతారంలో చెట్టుసాటు నుండి, అందుకే ఎవడ బోయేవాడు బాణం వేసి కొట్టాడు కృష్ణావతారంలో అని కొందరు పాపం చెప్పుకుంటారు. పురాణాలు రాసేవాళ్ళు రాసుకుంటారు, రకరకాలుగా ఉంటాయి. ఇదో వరకు ఒకసారి చెప్పాను, ఆయనకి కర్మ లేదు, ఆయన శరీరం పంచోపనిషణమయము, దాంట్లో ఏది గుచ్చుకునేది లేదు, తగులుకునేది లేదు, కనుక ఆయనకేమీ అంటవు అని కూడా ఆయన చెబుతూ ఉన్నాడు. అలాగే మరి ఏమిటండి ఇవని అంటే, మూడు గుణములయ్యా, ఈ మూడు గుణములే ప్రకృతి అంటే. త్రిభిర్గుణమయైర్ భావై ఏభి సర్వమిదం జగత్తు మోహితం నాభిజానాతి మాం ఏభ్య పరం అవ్యయం. ఈ మూడు ఇలా అంటుకోబట్టే సృష్టి ఆరంభంలోనే తగులుకున్నందువలన ఈ జీవులందరూ కూడా వీటికంటే నేను వేరైనటువంటి వాడిని, శ్రేష్టమైన వాడిని, నేను అవ్యయుడును అనేటటువంటి సంగతి తెలుసుకోలేకపోతూ ఉన్నారు. ఇవి మోహింప చేస్తూ ఉన్నాయి, వీరిని తెలియనీయకుండా చేస్తూ ఉన్నాయి ఆ గుణముల వలన. గుణములంటే కర్మ వలన, అయ్యేం ప్రత్యేకించి వచ్చి కూర్చో వీడికి, వీడు చేసిన పని వలన అవి వచ్చి మళ్ళీ వస్తున్నాయి. ఇది సుమా, ఇది కల్పాది అందే ఇలా అయిపోతూ ఉన్నారు సుమా. పూర్వకర్మానుగుణంగా పూర్వకర్మానుగుణ దేహ ఇంద్రియ భోగ్యత్వేన అవస్థితై పదార్థై మోహితం దేవతిరియకు మనుష్య స్థావరాత్మన అవస్థితం ఇదం జగత్తు నభిజానాతి. మళ్ళీ చెబుతూ ఉన్నారు ఆయన, ఈ జగత్తు ఉన్నదే ఈ కర్మల చేత మోహింపబడుతూ ఉన్న ఏ విధంగా దేవ తిరియక్కు మనుష్య స్థావర. ఈ సృష్టి అంతా కూడా ఈ నాలుగు విధాలుగానే ఉన్నది, దేవసృష్టి, భూమి, గాలి, నీరు, ఇదంతా దేవసృష్టి. ఎక్కడ చతుర్ముఖ బ్రహ్మ దగ్గర నుంచి దేవసృష్టి. ఇక మానవ సృష్టి, నిలువుగా నడిచే వాళ్ళందరూ, అడ్డంగా నడిచేయన్ని తిరియక్కులు, కదలకుండా ఉండేయన్ని స్థావరములు, స్తంభ అంటారు కదలకుండా, దీంట్లో చివరిదట అది. మరి మొదటివాడు చతుర్ముఖ బ్రహ్మ, పైన దేవతల్లో మొదటివాడు దేవ సృష్టిలో. ఈ మొత్తము కూడా మోహితం, మోహింపబడుతూ ఉన్నది జగత్తంతా వారి వారి కర్మానుసారమైనటువంటి గుణములు ఇలా వచ్చేసి, గుణముల చేత కర్మలు, కర్మల చేత గుణములు, ఇవే గుణ కర్మ విభాగశః అక్కడ చెప్పింది. ఇక్కడ ఈ అధ్యాయంలో ఏది నాలుగో అధ్యాయంలో చెబుతాడు కానీ ఇవి రెండే. అంతేగాని శమము దమము ఏయో ఉంటే బ్రాహ్మణుడు, శౌర్యము ధృతి దాక్ష్యము ఉంటే క్షత్రియుడు, కృషి గోరక్ష వాణిజ్యం ఉంటే వైశ్యుడు, పరిచర్యాత్మక కర్మ శూద్రుడు అని ఇక్కడ చెప్పినవి కాదండి అవి. అసలు ఈ పరమాత్మ వృత్తులు అంటాడే కానీ కులాలు కాదు, వర్ణాలు కాదు అవి. ఇది గమనించక చాలామంది చెప్పేస్తూ ఉంటే అందరూ వింటూ ఉన్నారు, పాపం వారి వారి ప్రాభవాన్ని నిలుపుకోవటానికి చెబుతూ ఉన్నారు. కానీ యథార్థంగా భగవద్గీతను మనం చూసినట్లయితే పుట్టుకతో వచ్చేటటువంటిది ఏదీ లేదు. నరుడుగా పుడుతున్నాడు, దేవతగా కర్మానుసారంగా పుడుతున్నాడు, తిరియక్కుగా కర్మానుసారంగా పుడుతున్నాడు, స్తంభ అనేటటువంటి దానికి సత్కర్మానుసారంగా పుడుతూ ఉన్నాయి. పూర్వకర్మలు అయితే గొప్పతనం లేదా ఉంటే ఉండొచ్చు, పూర్వకర్మలలో ఉన్న గొప్పతనం ఉన్నందువలననే ఆయా కుటుంబాలలో ఉన్నటువంటి శుచిని శుభ్రతని నేర్చుకుంటూ ఉన్నాడు. అంత మాత్రం చేత వాడు ఎక్కువ వీడు తక్కువ ఏం కాదు, అందరూ సాధించతగిన వాళ్ళే. పరమాత్మ దగ్గరకు చేరటానికి బ్రతకటంలో ఇవి విశేషాలు. ఒకప్పుడు గొప్పగా బ్రతికారు, మరొకప్పుడు ఇబ్బంది పడిపోతూ ఉన్నారు అందరూ. ఈ కాలంలో మరికొందరు గొప్ప, ఆ కాలంలో విసిరివేయబడిన వాళ్ళు, ఈ కాలంలో మరి ప్రభుత్వం యొక్క ఆశ్రయణము పొంది ఉద్యోగాలు పొంది వీరు హాయిగానే బ్రతుకుతూ ఉన్నారు. మరి ఎప్పుడు పోతాయండి ఇవన్నీ అంటే, నువ్వు కులాలు తీసేయి పోతాయి అంటున్నారు. ఎప్పుడైతే కులము అని పెట్టావో అప్పుడు అన్నీ వచ్చేస్తున్నాయి. ఇవేమీ మానవ కులమని చెప్పు, భారతదేశంలో ఉన్నవారు భారతీయులను మొత్తం పోతాయి, నువ్వు అనలేవు, అనలేకపోతే అంతకాలం ఉంటాయి ఇవి అంతే.
పరమాత్మేం చెప్పలేదు ఇది. జాగ్రత్తగా ఆలోచించండి భగవద్గీతను. అందుకే అన్నింటికంటే ప్రధానమైనటువంటిది భగవద్గీతే. ఎన్నో గ్రంథాలు ఉన్నాయి కాదంటల్లా, ఎవరిష్టం వారిది, నేను అంతకంటే కాదంటల్లా. నా అభిప్రాయం ప్రకారము సర్వ వేదాంతానికి కానీ, ధర్మానికి కానీ, అర్థానికి కానీ, కామానికి కానీ, మోక్షానికి కానీ అన్నీ దీంట్లో ఇమిడిపోతాయి. ఈ పురుషార్థములు అంటారు అన్నింటికీ కూడా ప్రధానమైనటువంటి శాస్త్రము భగవద్గీత. నువ్వు వెళ్ళి ఇతరుల దగ్గర తెలుసుకోమంటే అర్జునుడు వెళ్ళి ఎవరి దగ్గర నేర్చుకోలేదు. నీకు శాస్త్రం ప్రమాణం అంటే మరొక చోట ఏ శాస్త్రాన్ని ఎత్తుక్కోలేదు. పోయి చాలామంది చెబుతారు ఆ మనుస్మృతి అనే ఏదో అంటారు, అది కృష్ణుడేం చెప్పలేదు. ఇదే నీకు ప్రమాణం, మరొక దానికి వెళ్ళవసరలా. శ్రీకృష్ణ స్వామి చెప్పిన ఎన్ని శ్లోకాలు ఉన్నావో అన్నీ ప్రమాణమే. ఈ మొత్తం అన్నీ కూడా ఒకదానికి ఒకటి సమన్వయం చేసుకుంటూ నువ్వు మొత్తాన్ని చూడగలిగితే మొత్తం ఇక్కడే సమన్వయం అవుతుంది. నీకు చేతగాక ఒక శ్లోకం చెప్పి దాన్ని వదిలేసి మరొక శ్లోకం చెప్పే చోట మరొకటి చెప్పుకుంటూ ఒకదానికి ఒకదానికి లింకు లేకుండా నువ్వు వెళ్ళిపోతే నీకు అర్థమయ్యే రీతిలో నీకు అర్థమవుతుంది. దానికి భగవంతుడా కారణం? ఇది తెలుసుకోండి, తెలుసుకునేవాళ్ళు తెలుసుకోండి, దయచేసి చెప్పేవాళ్ళు కూడా చెప్పండి. ఎప్పటికైనా సరే ప్రపంచమంతా కరోనాతో బాధింపబడి అన్నీ వదిలిపెట్టేసి బ్రతికితే చాలనే స్థితిలోకి వచ్చేసి ఉన్నది ఇప్పుడు ఈ దశ. ఈ దశలోనైనా కనీసం ఒక ప్రళయ దశలో మరల అన్ని మార్పు వచ్చినట్లుగా, ఏదో కలియుగము అంటాం కదా, కలియుగం అంటే పాపయుగము అని అర్థం. అంతమైపోయింది అనుకోండి, ఆరంభపడేది కృతయుగం అనుకోండి. పుణ్యయుగము దీనికి ఏదో లెక్కలు డొక్కలు తీయవసరలా. ఇంకా కలియుగం చాలా ఉంది కదండి, ఏమి అనుకోనవసరలా. మీరు ఆ చెప్పినవన్నీ పక్కన పెట్టండి. ఇప్పుడు ఇదే కలియుగము అంతమైపోయింది అనుకోండి, ఆరంభమయ్యేదంతా కృతయుగం అనుకొని హాయిగా బ్రతకటానికి ప్రయత్నం అందరమీ చేద్దాం. నేను దాంట్లో వాడిని అందరమీ చేద్దాం. భగవానుడు ఇలా చెప్పాడు, దీనిని చక్కగా మనము తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అది చాలా గొప్ప విషయము. ఇంకా మనము తర్వాత ప్రయత్నం చేద్దాం. జై శ్రీకృష్ణ. కృష్ణం వందే జగద్గురు.